హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 101 న్యూస్ క్రైమ్ జోన్. హైదరాబాద్లోని బంజార్ హిల్స్లో ఉన్న డిఏవి పబ్లిక్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఈ స్కూల్లో రీసెంట్గా జరిగిన ఒక ఘోర క్రూరమైన ఈ ఇన్సిడెంట్, 4 ఏళ్ల బాలికపై ఆ స్కూల్ ప్రిన్సిపాల్ యొక్క డ్రైవర్ రజనీకాంత్ అనే ఒక వ్యక్తి గత కొన్ని నెలలుగా తనని వేధిస్తున్నాడు, అంటే మోలెస్టేట్ చేస్తున్నాడు, సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు. అది రీసెంట్గా ఆ అమ్మాయి ప్రవర్తనలో మార్పును గమనించిన ఆ 4 ఏళ్ల ఆడబిడ్డ తల్లిదండ్రులకి ఒక్కసారిగా విషయం చెప్పిన అమ్మాయి కాళ్ళు నొప్పి ఉందని, తనకేదో ఇబ్బంది అవుతుందని చెప్పి అసలు ఏం జరిగిందో చెప్పగానే అది విన్నాద ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. అది ఆ ఇన్సిడెంట్ని ఇప్పుడు ఆ తల్లిదండ్రులు తన బంధువుల సహాయంతో ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఆ డ్రైవర్ని చితకబాది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. పోలీసులు తనదైన స్టైల్లో ఇంటరాగేషన్ చేసి ఆ డ్రైవర్ రజనీకాంత్ దగ్గర నిజాలు వాస్తవాలు రాబట్టారు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి మాధవి మహిళకి ఇతను రజనీకాంత్ అని అతను డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ పిల్లని టార్గెట్ చేసిన ఈ క్రూరుడికి ప్రతిరోజు ఆ అమ్మాయి ఉన్న స్కూల్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని చేపట్టుకుని తీసుకెళ్ళి చాక్లెట్లని ఏదో ఆశ చూపించి డార్క్ రూమ్ తీసుకెళ్ళి ఎన్నో రకాలుగా లైంగికంగా వేధించాడని ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రులకు చెప్పింది. ఈవెన్ తను రజనీకాంత్ అనే వ్యక్తి కూడా పోలీసుల ఇంటరాగేషన్లో నిజం ఒప్పుకున్నాడు. ప్రస్తుతం మాధవి ఆ స్కూల్ ఆ డిఏవి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ మాధవి పరారీలో ఉన్నారు. ఈ రజనీకాంత్ మీద పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫోక్సో చట్టం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్. అంటే ఈ యాక్ట్ కింద ఇతనికి కనీసం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అంటే ఆల్మోస్ట్ ఆల్ లైఫ్ టైం అన్నట్టు. సో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఎన్నో రోజులుగా విచారణ జరిపి తనని మేపి చట్టాలు అది ఇది అని చెప్పి కోర్టు చుట్టూ తిప్పి కాకుండా తనకి మళ్ళీ బెయిల్ రాకుండా ఇమీడియట్లీ ఫాస్ట్ కోర్ట్ కింద గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం అంతా జోక్యం చేసుకొని ఇలాంటి క్రూర ముగాలని ఏరి వేరి వేయాలి. ఇలాంటి వారికి ఎంత తొందరగా అంత కఠిన ఎంత తొందరగా అంత పబ్లిక్లో ఉరి తీసే విధంగా అతనికి శిక్ష వేస్తే కానీ ఈ ఆడపిల్లల మీద జరిగే ఆకృత్యాలు కానీ ఈ లైంగిక వేధింపులు కానీ అత్యాచారాలు కానీ తగ్గవు. ఇప్పటికీ ఎన్నో రకాల సెక్షన్స్ వచ్చాయి, ఎన్నో రకాల పనిష్మెంట్స్ జరుగుతున్నా కూడా ఈ మృగాలు మాత్రం ఈ ఆగడాలకి అంతు లేకుండా పోతుంది. సో దయచేసి చిన్నపిల్లల తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, మన పిల్లలని ఏ స్కూల్లో వేస్తున్నాం, ఎన్ని లక్షలు ఫీజు కడుతున్నాం, ఎంత డబ్బు వ్యాన్లకు ఇస్తున్నాం, ఎంత కాస్ట్లీ డ్రెస్ వేస్తున్నాం అని కాకుండా సంస్కారం సభ్యత, అంటే నా పిల్లలకి చదువుతో పాటు సభ్యత సంస్కారం కావాలి. ఇంగ్లీష్ మీడియం ఉన్నంత మాత్రాన మన పిల్లలకు ప్రొటెక్షన్ ఉందని అయితే కాదు. ఎందుకంటే మనం పిల్లల్ని పంపించేదే సభ్యత సంస్కారం కోసం, జీవిత భవిష్యత్తు కోసం. అక్కడ సేఫ్టీ అన్నిటికన్నా మనకు ఎక్కువ సేఫ్టీ దొరికేది, రక్షణ దొరికేది స్కూల్లోనే. అలాంటి స్కూల్లోనే తను మొదటి అభ్యాసం నేర్చుకున్న టైంలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఆడపిల్ల పరిస్థితి, భవిష్యత్తు, ఆ తల్లిదండ్రులు కానీ ఎంత కృంగిపోయి ఉంటారు. ఈ ఇన్సిడెంటు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు వీళ్ళు అంతా వచ్చి మీడియా ముందు అటు ఇటు చెప్పి ఓ హంగామా చేస్తున్నారే కానీ ప్రతిరోజు తమ బిడ్డల్ని స్కూల్కి పంపించే ముందు ఏం జరుగుతుంది అని తెలుసుకొని తన బిడ్డ భవిష్యత్ ఏంటి, తన బిడ్డ పరిస్థితి ఏంటి, మానసికంగా తను ఎంత స్ట్రెస్ అవుతున్నారనేది ఆలోచించాలి. మనకి మార్క్షీట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంత ప్రోగ్రెస్ కార్డ్ వస్తుంది, ఈ మీటింగ్లు అవి ఇవి కాకుండా నా బిడ్డకి ప్రొటెక్షన్ రక్షణ ఎలా ఉంది, నా బిడ్డని ఫస్ట్ మానసికంగా ప్రొటెక్ట్ చేయాలి, మానసికంగా స్ట్రాంగ్గా ట్రైనప్ చేయాలి. ఎలా స్ట్రాంగ్, ఏది జరిగినా తన పేరెంట్స్తో షేర్ చేసుకునేలాగా భయభ్రాంతులైన ఆ పిల్ల ఇన్ని రోజులు చెప్పకుండా ఇప్పుడు తన ప్రవర్తనలో మార్పు కనిపించడంతో ఆ తల్లికి జరిగింది మొత్తం చెప్పింది. ఇప్పుడు కన్నీరు విన్నురు అవుతున్నారు. సో దయచేసి ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఎంత తొందరగా అయితే ఆ రాక్షసుడికి కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.